ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నిజంగానే నా మనసేంటి నా ఆదినాల్లో లేకుండా పోయింది. ఇదేంటి, ఈశ్వర్ని వశీకరణం చేద్దామంటే నేనే వశీకరణం అయిపోతున్నాను. అయ్యో, ఇది ఎలా వచ్చింది? శిల్ప చూసిందంటే నా పని అయిపోతుంది. ముందు దీన్ని కడిగాలి. అయ్యయ్యో, అభి ఊరుకు. మమ్మీ మమ్మీ, వస్తున్నా. ఏంటే మమ్మీ? ఏమైంది? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మమ్మీ పాపా, ఆపవే, నా కళ్ళు తిరుగుతున్నాయి. అబ్బా శిల్ప, నీకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా తట్టుకోవడం చాలా కష్టం. సరే గాని ముందు నువ్వెందుకంత సంతోషంగా ఉన్నావో చెప్తే నేను కూడా సంతోషిస్తాను కదా. నాకు వినాలని చాలా ఆత్రంగా ఉంది. చెప్తే నాకంటే నువ్వే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతావమ్మా. అవునా? ఏంటమ్మా అది? ముందు ఫస్ట్ కూర్చోమ్మా, చెప్తాను. అమ్మ శిల్ప, నువ్వింత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటో చెప్పు. ఆ ఈశ్వరికి చెక్ పెట్టేశాను మమ్మీ. ఈశ్వరిని వెనకేసుకొస్తున్న ఆ సుందరమూర్తి చేతే ఆ ఈశ్వరిని ఈ పెళ్లికి దూరంగా ఉండేలా చేయడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసేశాను. లేకపోతే నాతోనే ఛాలెంజ్ చేస్తుందా? నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు దానికి తెలిసి వస్తుంది. ఏమంటున్నావు శిల్ప? నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే మమ్మీ. అంటే సుందరమూర్తి ఈశ్వరిని పెళ్లి పనుల నుండి తప్పించాడంటే అది చిన్న విషయం కాదు. కాని నువ్వు చేశానంటున్నావు, అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు నువ్వేం చేసావో చెప్పు. మమ్మీ చెప్తాను, ఈ సంతోషంతో నాకు అసలు మాటలే రావట్లేదు. ఏదో సంతోషంగా ఉన్నట్టున్నారు. రండి గిరిజిగారు, సరైన టైంలోనే వచ్చారు. ఏదో స్పెషల్ తెచ్చినట్టున్నారు. అవును, సుందరంకి శిల్పకి జరగబోయే పెళ్లి పనులు కూడా మొదలైపోయాయి. ఫోటోషూట్ కూడా అయిపోయింది. ఇంకో 3 రోజుల్లో పెళ్లి కూడా పూర్తవుతుంది. ఇంత దూరం రావటానికి మనం చాలా కష్టపడ్డాం. అందుకే ఆ సంతోషాన్ని ఈ స్వీట్స్ తో పంచుకుందామని వచ్చాను. ఇదిగో స్వీట్ తిను. మీరు చెప్పింది నిజమే ఆంటీ, ఇది స్వీట్స్ తినాల్సిన టైమే. ఇదిగో. మీరు తినండి. ఇంతకీ మీ అసలు సంతోషానికి కారణమేంటో చెప్పలేదు. ఇందాకటి నుంచి నేను అదే అడుగుతుంటే ఏదేదో చెప్తుంది, కానీ అసలు విషయం చెప్పట్లేదు. చెప్పు శిల్ప, ఆ విషయం ఏంటో చెప్పు. ఈశ్వరికి చెక్ పెట్టడానికి సుందరాన్ని నా టాలెంట్ ఉపయోగించి
సుందరు నా మీద పెట్టుకున్న కొండంత ప్రేమని ఆయుధంగా వాడి నా ప్రేమ సుందరానికి దూరం అయిపోతుందని భయాన్ని సుందరలో కలిగించాను. దాంతో నేను ఎక్కడ మిస్ అవుతానో అనే భయంతో వాడు దేనికైనా తెగించి ఏమైనా చేయగలిగేలా మైండ్ ట్యూన్ చేసి ఆ తర్వాత ఈశ్వరి మన ప్రేమకు అడుగడుగున అడ్డుపడి పెళ్లి నాపాలని చూస్తుంది అని సుందరం మైండ్ని పొల్యూట్ చేశాను. అంతేకాకుండా ఈశ్వరి పెళ్లి విషయంలో జోక్యం చేసుకుంటే మన పెళ్లి జరగదు అని బలంగా నమ్మించాను. సుందరానికి నచ్చని పని ఈశ్వరి చేయదు కాబట్టి తన పెళ్లి విషయంలో జోక్యం చేసుకోదు. సుందరంకి నచ్చని పని వసంధర ఆంటీ చేయదు కాబట్టి ఈశ్వరిని సుందరం పెళ్లిలో ఇన్వాల్వ్ చేయలేక నోరు మూసుకుని ఉంటుంది. ఇది నా ప్లాన్. ఎలా ఉందంటే సూపర్ ప్లాన్ వేసావు శిల్ప. నీ ప్లాన్ కి తిరుగే లేదు శిల్ప. చాలా బాగా ప్లాన్ చేసావమ్మా. నీకన్నీ నా పోలికలే. గొప్పలు పోకు మమ్మీ, పోలికలు నీవే. అంతవరకు ఒప్పుకుంటాను, కానీ నా బ్రెయిన్, నా ఆలోచన విధానం అన్నీ అచ్చుగుద్దినట్టు మా నాన్న వాసుదేవ్ దగ్గర నుంచి దిగాయి. అవును శిల్ప, సుందరం నిజంగానే ఈశ్వరి రూమ్ కి వెళ్లాడని గ్యారంటీ ఏంటి? వెళ్ళినట్టు నటించి నీకు మస్కా కొట్టాడేమో, ఎవరికి తెలుసు? అలా జరిగే ఛాన్స్ లేదు మమ్మీ. సుందరాన్ని నేనే దగ్గరుండి ఈశ్వరి రూమ్ కి పంపించొచ్చాను. ఇప్పుడు సుందరం ఈశ్వరి దగ్గర రచ్చ రచ్చ చేస్తూ ఉంటాడు. దాంతో ఆ ఈశ్వరి అనే హెడేక్ నుంచి మనకి విముక్తి కలుగుతుంది. ఏమైందంటే ఇప్పటి వరకు బానే ఉన్నారు కదా, సడన్ గా ఇలా అయిపోయారెందుకు? దేని గురించి అంత కంగారు పడుతున్నారు? నిజంగానే నువ్వు సుందరాన్ని ఈశ్వరి రూమ్ కి పంపించావా? అవును పంపించాను. ఎందుకు అలా అడుగుతున్నారు? గొప్ప మునిగింది శిల్ప. మీరు అసలు ఏమంటున్నారో నాకు అర్థం కాలేదు. ఏమైంది చెప్పండి. నువ్వు మొన్న ఈశ్వర్ రూమ్ కి వెళ్లి వాళ్ళ అమ్మా నాన్నల ఫోటో తీసుకురమ్మని చెప్పావు కదా. అవును, మీరు వాటిని తీసేశారు కదా. ఆ రోజు మీరు కన్ఫర్మ్ గా వాటిని తీసేసి వాటి గుర్తులు కూడా లేకుండా చేస్తానని చెప్పారు కదా. తీయాలనే నేను ఆ రోజు నైట్ వాళ్ళ రూమ్ కి వెళ్ళాను, కానీ నేను ఆ ఫోటోలని అక్కడి నుంచి తీయలేకపోయాను. అంటే ఆ ఫోటోలు అక్కడే ఉన్నాయా? అవును శిల్ప, వాళ్ళని ఏదో శక్తి రక్షిస్తోంది, అందుకే నేనేమి చేయలేకపోయాను. అబ్బా ఏంటి ఇలా అంటుంది, ఎలా పోతుంది ఇది? అయ్యో కొంప ముంచారు కదా అంటి, కనీసం ఇలా జరిగిందని నాతో ఒక మాట అయినా చెప్పుండాల్సింది కదా. మీరు ఆ ఫోటోలు లేకుండా చేసుంటారన్న నమ్మకంతో నా అంతట నేనే ఆ సుందరాన్ని ఆ ఈశ్వరి వాళ్ళ దగ్గరికి పంపించాను. ఈశ్వర్ నానాలు, అసలు అసలు ఈ ఆడోళ్ళు లిఫ్ట్కి ఎందుకు పెట్టుకుంటారో ఏంటో. వాష్రూమ్ ఎక్కడా? ఇప్పుడు ఫోటోలను సుందరం చూస్తే కొంప కొల్లరైపోతుంది. ఇన్నాళ్ళు పడ్డ మన కష్టమంతా బురదలో పోసిన పన్నీరైపోతుంది. అబ్బా ఎంత తడి చేసినా పోవట్లేదేంటి? అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో.